రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ మహిళా వైద్య నిపుణురాలు డాక్టర్ శోభారాణికి మరో రాష్ట్ర స్థాయి అవార్డు దక్కింది. ఈ సందర్భంగా ఐఎంఏతో పాటు పలువురు వైద్యులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ శోభారాణికి రాష్ట్ర స్థాయి పురస్కారం రావడం పట్ల ఐఎంఏ ఆధ్వర్యంలో ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. సిరిసిల్లకు చెందిన సీనియర్ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ శోభారాణి మరోసారి రాష్ట్ర ఉత్తమ స్థాయి వైద్యురాలుగా అవార్డు అందుకోవడం పట్ల ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంపత్రావు చిత్రమీదుగా కరీంనగర్లో జరిగిన సదస్సులో ఆమెకు అవార్డును అందించారు. ఐఎంఏ మహిళా విభాగం అధ్యక్షురాలు హోదాలో పలు రకాల సేవా కార్యక్రమాలు చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ అవార్డు అందజేసినట్లు పేర్కొంటూ పలువురు వైద్యులు డాక్టర్ శోభారాణికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని, రానున్న రోజుల్లో పేద ప్రజలకు మరిన్ని సేవలను అందజేస్తానని ఆమె సందర్భంగా తెలిపారు. నేను డాక్టర్ పంతగాని శోభారాణి, సిరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మొన్న ఆదివారం రోజు నాకు స్టేట్ లెవెల్లో ఐఎంఏ తరఫున ఒక అవార్డు ప్రదానం జరిగింది. అది ముఖ్యంగా తెలంగాణలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి ప్రత్యేకంగా ఉమెన్ వింగ్ అనేది ఒక 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు. 33 జిల్లాలకి ఒక 25 డిస్ట్రిక్ట్స్కి ప్రతి వింగ్ డిస్ట్రిక్ట్కి ఉమెన్ వింగ్ చైర్పర్సన్స్ ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ ఉమెన్ వింగ్ చైర్పర్సన్స్, 3-4 డాక్టర్స్కి బెస్ట్ డాక్టర్, మేం చేసినటువంటి సర్వీసెస్కి బెస్ట్ విమెన్ వింగ్ చైర్పర్సన్ అవార్డు వచ్చింది. అది స్టేట్ లెవెల్లో. నాకు అంతకుముందు నేషనల్ లెవెల్లో కూడా అవార్డు ప్రదానం జరిగింది. మేము ముఖ్యంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా హెల్త్ ఎడ్యుకేషన్, తర్వాత ప్యూరిటీ ఆఫ్ వాటర్, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసి మేము ఆల్ లేడీ డాక్టర్స్ని ఉమెన్స్ వింగ్ తరఫున మేము ఇవన్నీ సర్వీసెస్ చేసాము. ప్రతి నెల ఒక 2 ప్రోగ్రామ్స్ కంపల్సరీగా చేసేవాళ్ళు. మేము చేసినటువంటి ప్రోగ్రామ్స్ జిల్లాలో ఒక 2-3 జిల్లాల నుంచే ప్రథమ స్థానంలో ఉన్నాము. 25 జిల్లాలను ఉమెన్ వింగ్ చైర్పర్సన్ నుండి మమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అంటే మేము ప్రతి కొన్ని జిల్లాలను, కొన్ని పల్లెటూరులు సెలెక్ట్ చేసుకొని స్కూల్ పిల్లలకి హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, వాళ్ళకి ఎనీమియా గుర్తించేసి వాళ్ళకి ఐరన్ టానిక్స్, ట్యాబ్లెట్స్ ఇవన్నీ సప్లై చేశాము. హెల్త్ ఎడ్యుకేషన్ పరంగా కొన్ని ఈ లైబ్రరీస్ సెలెక్ట్ చేసుకొని చాలా బుక్స్ డొనేట్ చేశాము. అన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్, వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పనికొచ్చేవి, తర్వాత ప్రముఖుల జీవిత చరిత్రలు ఇవన్నీ కూడా చాలా బుక్స్, తర్వాత సిరిసిల్ల సెంట్రల్ లైబ్రరీకి మేము దాదాపు 2000 బుక్స్ డొనేట్ చేసాము. అంటే మేము హయ్యెస్ట్ ఉమెన్స్ వింగ్ నుంచి హయ్యెస్ట్ వర్క్స్ మేము సిరిసిల్ల జిల్లాలోనే, సిరిసిల్ల జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. తర్వాత సెంట్రల్ లైబ్రరీకి ప్యూరిటీ ఆఫ్ వాటర్, పాపం వాళ్ళంతా వాటర్ బాటిల్స్ పట్టుకొని ప్లాస్టిక్ బాటిల్స్లో వచ్చి అక్కడ చదువుకునే వాళ్ళు, వాళ్ళకి మేము ఒక వాటర్ అడగంగానే 24 అవర్స్లో మేము కూల్ వాటర్ది, ఫిల్టర్ వాటర్ నీట్గా ఉండాలి అని చెప్పేసి 30,000 పెట్టేసేసి స్పాట్లో కొనిచ్చాము. మేము చేసినటువంటి మా సేవలను గుర్తించి ఇండియన్ మెడికల్ అసోసియేషను, నేషనల్ ప్రెసిడెంటు, మా స్టేట్ ప్రెసిడెంట్ మమ్మల్ని నన్ను రిఫర్ చేసి నాకు అవార్డు ప్రదానం జరిగింది. నాకు ఇలాంటి అవార్డ్స్ రావడము అంటే, మాకు సిరి ట్రస్ట్ అనేది ఒక 25 ఇయర్స్ నుంచి మేము నడిపిస్తున్నాము. దాని ద్వారా కూడా ఈ సొసైటీ వర్క్స్ చాలా చేశాము. దాంతో నాకు ఈ సొసైటీలో మింగిల్ అయిపోయి వర్క్ చేయడం అనేది నాకు చాలా సునాయాసంగా, చాలా దీనికి మా సెక్రటరీ గీతావాణి, తర్వాత మిగతా లేడీ డాక్టర్స్ డాక్టర్ సినీషా శ్రీవాణి, పద్మలత మేడం వీళ్ళంతా కూడా చాలా హెల్ప్ చేశారు. ఇట్లా ముందు ముందు మేము ఇంకా కూడా సర్వీసెస్తో ముందుకు వస్తాము. బేస్ లెవెల్ చూసుకొని క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకొని మేము సర్వీసెస్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నాము. ఈ సర్వీసెస్ నేను 2 ఇయర్స్ అందించాను. ఇప్పుడు నెక్స్ట్ పీరియడ్ వేరే మేడం, వాళ్ళకు కూడా మేము సపోర్ట్ చేసేసి హౌ టు ఆర్గనైజ్ ద ప్రోగ్రామ్స్, హౌ టు మూవ్ ఫార్వర్డ్ అనేది వాళ్ళకి కూడా చేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉమెన్ వింగ్ అనేది ఒక లైమ్ లైట్లో తేవడానికి మేము కృషి చేస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు.